ఎన్డీసీ మొత్తానికి చెప్పినట్టుగానే మీసం మెలేసి తొడగొట్టి మరీ చెప్పాం, గెలిచి చూపిస్తాం అని చెప్పి అలాగే గెలిచే మ్యాచ్. అంత మంచి విజయం సాధించి ఎంత అంత డల్గా ఉన్నావు మొత్తం? ఏముందో బ్రో, మాకు గెలిచి గెలిచి మొహం మూతేసింది. అందుకే మాకు కావాల్సింది ఏంటంటే మా వాళ్ళు 300 కొట్టడం, అది చూసి కావ్య పాప చప్పట్లు కొట్టడం, అది కదా మాకు కావాల్సిన కిక్. నిన్న 2 కిక్లు దక్కలేదు, అందుకే చిన్న డిసప్పాయింట్మెంట్. అది మరి ఇవాళ మ్యాచ్ గురించి మాట్లాడుకుందాం, సపరేట్గా వెళ్ళిపోవాం. మ్యాచ్ ఎటు గెలిచాం కదా, గొప్ప విజయాన్ని మనం పొగడకుండా ఉండటం కరెక్ట్ కాదు. సో వల్లేరు డెవలపర్స్ ప్రెజెంట్స్ ఐపీఎల్ 2024 ఫన్ రివ్యూ, పవర్డ్ బై మై డాక్టర్ పెయిన్ రిలీఫ్ ప్రొడక్ట్స్ అండ్ గిఫ్ట్ పార్ట్నర్ బిగ్ సి. సో సి, నిన్న విజయం చూసిన తర్వాత ఏమనిపించింది? మా విజయం చూసిన తర్వాత ఏమనిపించింది? మా వాళ్ళు జర మెల్ల బౌలింగ్ అయితే మీరు కొట్టిరు అనిపించింది అంతే. అంతేగాని మా బౌలింగ్లో పసలేదు, మీ వాళ్ళు దుమ్ము దులిపేశారు అని అనిపించలేదా? జస్ట్ టార్గెట్ 300 జస్ట్ మిస్. ఇంకొక 2 ఓవర్లు మావాడు నిలబడి ఉంటే కనుక ఎవరు నిలబడి ఉన్నా కూడా అయిపోయేది, మామూలుగా ఉండేది కదా మ్యాటర్. అలా నిలబడకుంటే వేసి బౌలింగ్ వేసి మిమ్మల్ని కట్టుదిట్టం చేసినాం కాబట్టి ఆయన తక్కువ 266 కొట్టిన తర్వాత కూడా కట్టుదిట్టం చేసామని ఏ మొహం పెట్టుకుని చెప్పగలుగుతున్నావు బ్రో? నాకు అర్థం కావట్లేదు. నువ్వు ఏదో మావాడు మా పంతు టాస్ గెలిచి కూడా మీకు బ్యాటింగ్ ఇచ్చడే పెద్ద తప్పు, ఇక అన్నీ వేయింది అనుకోవాలి. అసలే మీరు ఘోరంగా కొడుతున్నారు, అది ఏం ఆట అది? మావాడు చూసావా మొత్తం బుల్డోజర్ లాగా దున్నేస్తున్నారు. అదే మీ ఊళ్ళు హైదరాబాద్ బిర్యానీ తిన్నారు కాబట్టి అట్లా ఆడతారు, మా వాళ్ళకైతే ఏమైనా ఫుడ్ అలాంటిది ఏమైనా ఎప్పుడు రాదు. హైదరాబాద్ బిర్యానీ తిన్నంత మాత్రం ఇప్పుడు చాలామంది తిన్నారు. ఇప్పుడు ధోని వాళ్ళు వచ్చినప్పుడు కూడా రహస్యంగా రాయుడు తినిపించాడు, అని పని అయిందా? అవలేదు. సో హైదరాబాద్ బిర్యానీ అనేది అందరికి కాదు, ఎస్ఆర్హెచ్ అనే దానికి కూడా తెలుసు అనమాట. ఓన్లీ ఎస్ఆర్హెచ్కే ఆ బిర్యానీ అనేది కూడా పట్టిస్తుంది బాగా. అయితే మీ హెడ్ మావన్కో మొక్కేసినట్టున్నాడు. మనోడు ఆస్ట్రేలియా వాడే కదా అని చెప్పి మా దాంట్లో ఉన్న ఇద్దరు ఆస్ట్రేలియన్స్ కలిపి మీ వాడికి చిన్న ఒక బొక్క వేసినట్టున్నారు, అది తిని బాగానే రాణించాడు. మీ వాడు కూడా బాగానే ఆడాడు. ఫ్రేజర్ కూడా, ఫ్రేజర్ ఇంకో 2 ఓవర్లు ఉన్నట్టయితే మా వాళ్ళు కొంచెం చెమటలు పట్టాయి అనమాట. మ్యాచ్ మా వాళ్ళు మరీ మ్యాచ్ అయిపోయేదని చెప్పగలే కానీ బట్ కాకపోతే మ్యాచ్ కొంచెం టైట్ అయ్యేది. కొంచెం ఇప్పుడు దీంట్లో 66 పరుగులు 60 ప్లస్తో గెలిచామంటే మేము మామూలుగా వండేలా చూసుకుంటే 100 150 పరుగులు తేడాతో గెలిచినట్టు అనమాట. సో అంత భారీ విజయం సాధించాము. ఇంతకేంటి మరి నిన్న వార్నర్ ఏంటి పరిస్థితి? ఏముంది, మీ కావ్య పాప రాలేదు, అత్తయ్య కసితోనన్న ఆడదాం అనుకున్నాడు కానీ మీ కావ్య పాప రాకపోయి ఎందుకు అసలు? మా కావ్య పాప ఏముంది, అదే చెప్తాను కదా, మాకు విజయాలు చూసి చూసి బోర్ కొట్టేసింది బ్రో. టేబుల్లో ఇప్పుడు టేబుల్లో ఏంది, సెకండ్ ప్లేస్లో ఉన్నాము, ఎటు ప్లే ఆఫ్స్కి రైట్ కదా అని చెప్పి ఇంకా ప్లే ఆఫ్స్ గురించి వ్యూహాలు రచిస్తుంది మా కావ్య పాప. అప్పుడు ఎలా ప్లే ఆఫ్స్లో ఎలాంటి హావభావాలు పెట్టాలి, ఎలాంటి డ్రెస్సింగ్తో రావాలనే దాని గురించి ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తుంది అక్కడ. మేము ఎట్లా అట్లా అనుకోలే కానీ ఆడికి ఢిల్లీ కాకపోతే డేవిడ్ వారం రెచ్చిపోయి ఆడింది అనుకో మళ్ళా ఎస్ఆర్హెచ్ ఓడిపోతుంది. అందుకే మీ కావ్య పాప రాలేదు అంటే, ఇప్పుడు కావ్య పాప ఉంటే తప్ప నుంచి డేవిడ్ వార్నర్ రాలేడు అంటే, డేవిడ్ వార్నర్ ఆట వెనుకున్న రహస్యం ఎనర్జీ అంతా కూడా కావ్య పాప అంతే కదా మీరు చెప్పాలనుకుంది. ఏదో ఒకటి కష్టం ఎనర్జీ మొత్తానికి అయితే ఆడతాడు. నేను అలా అనుకోవాలా, మీ వాడు ఫోకస్ మొత్తం బ్యాటింగ్ మీద నుంచి యాక్టివ్ మీద షిఫ్ట్ అయిందేమో అనుకుంటున్నాం. మనం రాజమౌళిది యాడ్ చేశాడు కదా, నెక్స్ట్ ఎస్ఎస్ఎంఈలో 29లో విలన్ రోజుల కోసం ట్రై చేస్తాడేమో అనుకుంటున్నాను నేను యాక్చువల్గా. ఎందుకంటే అది కూడా ఇటు ఫారిన్ సినిమా కదా, అంటే పాన్ ఓల్డ్ సినిమా కదా. సో డేవిడ్ వార్నర్ పెడితే కొంచెం ఆస్ట్రేలియా కూడా మంచి మార్కెట్ వద్దని చెప్పి మా వాడు ఆలోచిస్తున్నారు, రాజమౌళి ఆలోచిస్తున్నట్టు అనిపిస్తుంది మాకైతే. ఈ క్రికెట్ నుంచి వచ్చే జీతం సరిపోతలేదు కావచ్చు, ఆ ప్లాన్ లో కూడా నటున్నాడు మనోడు, మొదటి నుంచి యాక్టివ్ ఉంటాడు కదా. మా మొదటి నుంచి డాన్సులు అన్ని మొత్తం టోటల్ పుష్ప సినిమా అంత ట్రెండింగ్ చేసింది మీ వాడే కదా మొత్తం వరల్డ్ వైడ్ గా. నేను ఇంక ఇంతేనా, ఇంకా మనకి ఈసారి కూడా ప్లే ఆఫ్ ఆశలు ఇంక ఇంతేనా, అడుగంటి పోయినట్టేనా? ఇంకా ఉంది కదా, ఇంకా ముందు ముందు ఇంకేముంది, ముందు ముందు సగం అయిపోయింది. ఆల్మోస్ట్ ప్లే ఆఫ్ బెర్తలు కూడా కన్ఫర్మ్ అయిపోతున్నాయి. ఇంకా ముందు ముందు అనుకుంటే ఇంక వెనకనికి పోతున్నారు, తప్ప నుంచి ముందు ముందుకు వచ్చే పరిస్థితి లేదు ఇక. అదేంటి మీ వాడు మ్యాచ్ మావాళ్ళు పొట్టు పొట్టు కొడతా అంటే నవ్వుతాడు? అరే మావాడికి అలవాటు అయిపోయింది అబ్బా, ఈజ్ మిస్టర్ కూల్. ఇప్పుడు ధోనిని ఫాలో అవుతున్నాడు మనవాడు, అప్పుడు మావాడు నవ్వనంత మాత్రం ఏమైనా కొట్టడం ఆపేస్తారా ఎదురోళ్ళు? భయపెడతాను ఎదురోళ్ళు ఆగిపోతారా? లేదు కదా, ఎటు కొడతారు. అందుకని చెప్పేసి ఎటు ఇప్పుడు నవ్వినా నవ్వుపైన కొడతారు కదా, నవ్వితే మా 4 విధాలు మంచిది గ్రేట్ కదా అని చెప్పి హ్యాపీగా నవ్వుకుంటున్నాడు మావాడు. నవ్వుకుంటే గెలిచేస్తున్నాడు, అంటే అలవోకగా విజయాలు అంటారు కదా, దాన్ని ఆన్ గ్రౌండ్లో ప్రూవ్ చేస్తున్నాడు అలా నవ్వి కమ్మిన్స్, దట్ ఈస్ కమ్మిన్స్ అనమాట. ఏ అమ్మా ఫ్రెజర్ బ్యాటింగ్ దెబ్బకు అట్లా పిచ్చి ఇట్లా లేచింది కావచ్చు అని మేము అనుకున్నాము అంతే. ఫ్రెజర్ బ్యాటింగ్ ఫ్రెజర్ మావాడే కదా, మావాడే కదా కోచింగ్ ఇచ్చింది మీ వాడికి ఇక్కడ రాకముందు. సో అందుకని అలా ఆడుతున్నారు. ఇక మావాళ్ళు నిన్న తెలుగు వాళ్ళు కూడా అదరగొట్టారు కదా మన ఇండియన్స్ కూడా. యాక్చువల్గా నితీష్ రాణా చూసాను, నితీష్ రెడ్డి అదరగొట్టాడు కదా బ్యాటింగ్లోనూ బౌలింగ్లో 2 వికెట్లు తీశాడు, కీలక వికెట్లు. రిషబ్ పంత్ వికెట్ పడగొట్టాడు, కీలక వికెట్లు కీలక టైంలో తీశాడు కాబట్టి మ్యాచ్ని గెలిపించడంలో కూడా మంచి ఇది చేశాడు. సో అలా అనమాట. ఇంకో పక్కన చూసుకున్నట్టయితే మార్కండే, మయాంక్ మార్కండే వేస్ట్ అని మేమే అన్నాం చాలాసార్లు, కాకపోతే నన్ను బెస్ట్ అని చెప్పి 2 మంచి వికెట్లు తీసి మనోడు కూడా నిరూపించుకున్నాడు.
అది అట్లా క్లాస్ అను ఆడతాడు అనుకుంటే నిన్న ఆడకపోయా మరి. అది అంటే మామూలుగానే ఇంక వీళ్ళు ఇప్పుడు వీళ్ళు కొట్టిన సిక్స్లకే బాల్స్ మొత్తం ఆల్రెడీ 2-3 బాల్స్ మార్చాల్సి వచ్చింది. ఇక క్లాస్ అని కూడా కొడితే రేపు పొద్దున్న ఢిల్లీ ఇన్నింగ్స్ బాల్స్ ఉండేమని చెప్పి క్లాస్ అన్న కొంచెం రెస్ట్ ఇచ్చాడు అనమాట. అలాగా బాల్ టు బాల్ అక్షర్ పటేల్ బౌలింగ్ లో పుట్టారని అవుట్ అయింది కదా. అదే అంటున్నా, ఆల్రెడీ వీళ్ళిద్దరు కొట్టారు, వీళ్ళిద్దరు కొట్టిన దానికి బాల్స్ బయటికి పోయినాయి. ఇప్పుడు మళ్ళీ ఢిల్లీ ఇన్నింగ్స్ ఆడాలంటే బాల్స్ వేయడానికి బాల్స్ ఉండాలి కదా. మీ వాళ్ళు ఇట్టు కొట్టలేరు అనుకో, ఎక్కడంటే గ్రౌండ్ లోనే తిరుగుతుంటాయి బాల్స్ అన్ని కూడా. మా వాళ్ళు కొడుతుంటే బయటికి పోతున్నాయి. ఎందుకు కొట్టరు? మా వాళ్ళు ఆల్రెడీ దగ్గర దాకా వచ్చారు కొంచెం. ఏంటి T20 60+ స్కోర్ తో గెలవడం కూడా దగ్గర దాకా వచ్చినట్టే మీ దృష్టిలో? అది మీరు ఒప్పుకోరు స్వామి. మీరేంటంటే ఢిల్లీ అంటే ఇదే, ఈ రిషబ్ పంత్ వచ్చిన తలనే పదే, మీ ఢిల్లీతో వచ్చిన తలనే పదే. ఒక పక్కనేమో ఈయనేమో గోల్ కొడుకుంటా ఉన్నాడు, రికీ పాయింటింగ్ ఏమో వాట్ ద డాష్ డాష్ అని చెప్పి బూతులు తిడుతున్నాడు, అయినా కూడా మీరు గెలిచామంటున్నారు. ఇంకేమంటాం, ఇంకా దానికి ఏం చెప్తాం? నెక్స్ట్ మ్యాచ్ నుంచి గెలుతాం, చూపిస్తాం మా తడక టైగర్. కానీ మాకు ఏంటంటే ఆల్మోస్ట్ ఇంక ప్లే ఆఫ్ బెర్త్ కన్ఫర్మ్ అయిపోయింది కాబట్టి నుంచి మా టార్గెట్ ఏంటంటే గెలవడం కాదు, 300 కూడా కాదు, 400 కొట్టి ఎలా అయినా సరే మొత్తం రికార్డ్ ఓల్డ్ రికార్డ్ బదులు కొట్టాలని మా టార్గెట్. చూద్దాం.